జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే రాజస్థాన్ లో హిందువుల బైక్ ర్యాలీపై ఇస్లామిక్ మూకలు దాడికి తెగబడ్డాయి జైపూర్ లోని జామ్ వరంగఢ్ లో హిందూ నూతన సంవత్సరం సందర్భంగా హిందువులు బైక్ ర్యాలీ నిర్వహించారు దీనిపై ముస్లిం మూకలు రాళ్ల దాడికి తెగబడ్డాయి ర్యాలీకి పోలీసుల రక్షణ ఉన్నా కూడా దాడులు జరిగాయి జామ్ వరంగఢ్ రైజర్ ప్రాంతాల్లోని తాలా గ్రామంలో హిందువుల బైక్ ర్యాలీ కేల్ మైదాన్ చాంద్వాజీ నుంచి ఉదయం పది గంటలకు ప్రారంభమైంది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రైజర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలా జోహ్రా దగ్గరకు ర్యాలీ చేరుకోగా ఒక గుంపు దాడి చేసి ర్యాలీపై రాళ్లు రువింది అయితే ర్యాలీలో పాల్గొన్న వారు దాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగారు ఆ సమయంలో పోలీసుల భద్రత తక్కువగా ఉన్నట్లు కొందరు విమర్శిస్తున్నారు ఇందులో దాదాపు వెయ్యి మంది వరకు పాల్గొన్నారని కేవలం యాభై మంది పోలీసులు మాత్రమే భద్రతలో పాల్గొనటం వల్ల దీన్ని అడ్డుకోలేకపోయినట్లు వార్తా కథనాలు తెలుపుతున్నాయి దాడి మొదలైన కాసేపటికి మరిన్ని అదనపు బలగాలను మోహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది ఈ ఘటనకు కారకులైన వారిలో ఇప్పటికే పన్నెండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జైపూర్ రూరల్ పోలీసులు తెలిపారు దీనికి సంబంధించిన వీడియోలను తాము పరిశీలిస్తున్నామని నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు ఈ దాడి నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టింది రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని దుయ్యబట్టింది కాంగ్రెస్ పార్టీకి హిందువుల భద్రత పట్టదని ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ఓటమి తప్పదని హెచ్చరించింది ఇప్పటికైనా హిందువుల భద్రతకు చర్యలు తీసుకోవాలని అశోక్ గెహ్లెట్ ను బీజేపీ కోరింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కమెంటు రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాటా జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద బెల్లైకా